హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ టు ఏటీపీ ఛానల్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్రంప్ పలకరింపు. భారతీయ సంస్కృతిలో మన సాంప్రదాయంలో అతిథి దేవోభవ ఉందన్నమాట. ఆ అతిథి దేవోభవ గుజరాత్లోని అహ్మదాబాద్లో మోతేరా స్టేడియంలో మన యొక్క అభిమానులు మోదీ మరియు ట్రంప్ యొక్క అభిమానులతో అతిథి దేవోభవ కార్యక్రమం నమస్తే ట్రంప్ కార్యక్రమం ఏకదం సూపర్గా జరిగింది. ఈరోజు మనం ట్రంప్ గురించి నేర్చుకుందాం, అంటే ట్రంప్ ఏ రంగాల్లో ఎలా ఆరితేరారో అనేసి నేర్చుకుందాం. ట్రంప్ జూన్ 14, 1946 ఫ్రెడ్ ట్రంప్ మేరీ అన్న మెక్లాయిడ్ దంపతులకు జన్మించడం అనేది జరిగింది. రెండో సంతానంగా ఈ ట్రంప్ న్యూయార్క్లో జన్మించాడు. వీరికి మొత్తం నలుగురు సంతానం. డొనాల్డ్ ట్రంప్ రెండోవాడు. ఈ మొత్తం సంతానం నలుగురు, దీంట్లో రెండోవాడు డొనాల్డ్ ట్రంప్. తండ్రి యొక్క మూలాలు జర్మనీలో, తల్లి యొక్క మూలాలు స్కాట్లాండ్లో ఉండడం అనేది జరిగింది. ట్రంప్ బాల్యం విద్యాభ్యాసం మొత్తం కూడా న్యూయార్క్లో అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ట్రంప్ యొక్క కుటుంబం జమైకా ఎస్టేట్లో ఉన్నప్పుడు క్యూఫార్క్ స్కూల్లో ఈ ట్రంప్ యొక్క విద్య అనేది కొనసాగడం అనేది జరిగింది. హై స్కూల్ విద్యను పూర్తి చేయడం అనేది జరిగింది. తర్వాత బ్రుసెల్స్ ఫార్డమ్ యూనివర్సిటీలో 2 ఏళ్ళ పాటు చదివి అనంతరం విశ్వవిద్యాలయంకి చెందిన, అంటే ఒక విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం యొక్క డిగ్రీ పట్ట అనేది పుచ్చుకోవడం అనేది జరిగిందన్నమాట. అలాగే మన ట్రంప్ అంటే సామాన్య వ్యక్తి కాదు అన్నమాట. కేవలం రాజకీయంలోనే కాకుండా మంచి రచయితగా, మంచి మ్యూజిక్గా కూడా ఆయన పాటలు పాడడం, మంచి చిత్రకారుడు మరియు మంచి పారిశ్రామిక రంగంలో కూడా ఆయనకు మంచి అనుభవం అనేటువంటిది ఉంది. మన పారిశ్రామిక రంగం ఉంది కదా బిజినెస్, ఈ బిజినెస్లో ప్రపంచ కుబేర జాబితాలో ఈయనకు మంచి స్థానం ఉంది. కానీ ఈయనను వ్యాపారవేత్త అని అనడానికి కొంచెం వివాదమే ఎదురవుతుంది అన్నమాట. అంటే ఇతన్ని కొందరు విమర్శిస్తారన్నమాట. 2018 వరకు అయినా మంచి ఏకదం బిజినెస్ మ్యాన్గా కొనసాగిందని మనం చెప్పచ్చు. అప్పటి వరకు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో ఈయన యొక్క అభిరుచి ఏకదం సూపర్గా ఉందని కూడా అభిమానులు చెప్తుంటారు. అదే మళ్ళీ అంటే 1981 సంవత్సరంలో మద్యంకి బానిస ఇతని యొక్క అన్న అనేసి చనిపోవడం అనేది జరిగింది. మద్యం నుంచి ఇతనికి ఇక దూరం, చాలా దూరం అనేది కొనసాగుతూ ఉండేదన్నమాట. వాళ్ళ యొక్క తండ్రి ఏదైతే ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది, అది ఎలిజబెత్ అండ్ సన్ అనే సంస్థ. ఆ సంస్థతో ముందు ట్రంప్ జోడించి ఉండేవాడు. తన తండ్రితో అనేక ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయడం జరిగింది. ఆ తండ్రి యొక్క అనుభవంతో, వారి తండ్రి యొక్క తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న విద్య ద్వారా ఆయన 1971 ఆ కంపెనీకి పగ్గాలు సంపాదించడం జరిగిందన్నమాట. అప్పటి నుండి ఆ కంపెనీని ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. ఏం కంపెనీ అంటే ద డొనాల్డ్ ట్రంప్ ఆర్గనైజేషన్ అని కంపెనీకి పేరు పెట్టుకున్నాడు. దానికి అధ్యక్షునిగా ఆయన పనిచేయడం జరుగుతుంది. ట్రంప్ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దివాలా అనేది ప్రకటించలేదు. హోటల్ కెసినో వ్యాపారాల్లో మాత్రం 6 సార్లు దివాలా అనేది తీయడం అనేది జరిగింది. వాస్తవానికి ఇవి దివాలాలు కావు. అక్కడ దివాలా చట్టంలో చాప్టర్ 11లోని లొసుగులు వాడుకుంటూ ఉండేయన్నమాట. ఈ విషయాన్ని 2011 న్యూస్ విలేకరులు ఉంటారు కదా, అక్కడ మాట్లాడుతూ ట్రంప్ నుంచి ఈ మాటలు అనేవి వెలువడ్డాయి. అలాగే మన ట్రంప్ కు బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా మంచి అనుభవం ఉందన్నమాట. ద ట్రంప్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఆయన ఎన్నో పెద్ద పెద్ద అమెరికాలో భవనాలు నిర్మించడం, మరి హోటళ్ళు నిర్మించడం, ద ట్రంప్ అనేటువంటి టవర్ని నిర్మించడం, తాజ్మహల్ యొక్క అక్కడ ఉన్నటువంటి చిన్న రూపాన్ని కూడా ఆయన అక్కడ తీర్చిదిద్దడం జరిగిందన్నమాట. అంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటూ బ్యాంకులలో, అంటే లావాదేవీలు చూసుకుంటూ దాంట్లో మంచి డీల్ అనేది కుదుర్చుకునేవారు. అలాగే ఇంత మంచి పేరున్న మన డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని మరకలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఇతను ఇదే బ్యాంక్ నుండి తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని ఎగవేసినట్టు కూడా ఆయనపై అనేక ఆరోపణలు కూడా ట్రంప్ పై ఉన్నాయి. ఇటువంటి మాటలు మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వ్యాపారవేత్త అనేసి అందరూ అనేవారు.
అంటే ట్రంప్ అంటే ఏంటంటే ఇది నైతికంలో మరియు వ్యాపారంలో మరి రియల్ ఎస్టేట్ లో విజయాన్ని కలిపితే ట్రంప్ అని అంటారని వారి యొక్క అభిమానులు అంటుంటారు. అవునవును. మళ్ళీ ట్రంప్ తన పేరు మీద చిత్రానికి కూడా లైసెన్సులు అనేది పొందడం అనేది జరిగిందన్నమాట. ఒక వ్యాపారి అంటే తన పేరు మీద వాడుకుని అంటే డబ్బులు తీసుకున్నాడు అనేసి అతని చేత డబ్బులు కూడా చెల్లించుకోవడం అనేది జరిగిందన్నమాట. అలాగే మన ట్రంప్ అంటే కేవలం బిజినెస్ ఏ కాకుండా ఏదైతే మన అందాల పొడి ఉంది కదా, మిస్ వరల్డ్ గానీ మిస్ యూఎస్ యుఎస్ఏ గానీ, దానికి కూడా అనేక పైసల్ని ఆయన ఖర్చు చేస్తూ ఉంటాడన్నమాట. అలాగే ఆయన ఇందులో పెట్టుబడి పెడుతూ మంచిగా అందులో రాణిస్తూ ఉంటాడు. ఆయనకు క్రీడలన్నా కూడా అందాల పోటీలన్నా కూడా ఆయనకు చాలా ఇష్టం. రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగా అంటే ఇతనికి చాలా ఉన్నాయి కదా. అటువంటి ఆర్గనైజేషన్ లో అంటే అమెరికా వ్యాప్తంగా సుమారు 18 గోల్ స్కోర్లను కోర్సులను నిర్మించారన్నమాట. అలాగే ఆయన యొక్క సేవ కూడా మంచి సేవకుడు అని కూడా ఆయన చెప్పొచ్చు అన్నమాట. ఆయన ద ట్రంప్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా నిరుపేద ప్రజలకు వైద్యం, విద్య, ఆరోగ్యం అనేటువంటి అనేక సౌకర్యాలను తను తన దేశంలో కల్పిస్తున్నాడు. ఇలా అంటే గోల్స్ ఇలా చేస్తున్నప్పుడు కొంచెం వివాదం అంటే స్థానికులకు ట్రంప్ కి కొంచెం వివాదం అనేది జరగడంతో ఇతను అంటే 6,000 ఉద్యోగాలని ఇస్తానని ప్రకటించి 200 ఉద్యోగాలనే ఇచ్చేసిండు అన్నమాట. అప్పుడున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఆ పని చేయాల్సి వచ్చింది. అలాగే మన ట్రంప్ ఒక గొప్ప యూనివర్సిటీని కూడా నిర్మాణం చేయడం జరిగింది అమెరికాలోని న్యూయార్క్ లో ఒక తన పేరు మీదుగా ఒక యూనివర్సిటీని కూడా ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. మళ్ళీ ట్రంప్ ఫుట్బాల్ లీగ్లు మళ్ళా తర్వాత సైక్లింగ్ వంటి వాటికి స్క్వారీ అంటే అధ్యక్షతన అనేది వహించడం అనేది జరిగిందన్నమాట. అలాగే మన డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయన యొక్క రాజకీయ ప్రవేశం అయినటువంటిది ఏకదం సూపర్ గా నిలిచింది అన్నమాట. ఆయన ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో ఎందరో మంది అభిమానుల్ని ఆయన సంపాదించడం జరిగింది. ట్రంప్ యొక్క రాజకీయ ప్రస్తావన విషయానికి వస్తే ట్రంప్ రాజకీయ ప్రస్తావన పార్టీలు చాలా అనేకమైనవి మారుతూ వచ్చాడన్నమాట. ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఏ పార్టీ అయితే మంచిగా స్పీడ్గా నడుస్తుందో మంచిగా ప్రజల్ని ఆకట్టుకుంటుందో ఆ పార్టీని ఆయన ముందుండి నడిపేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత రిఫార్మ్ పార్టీకి మారడం జరిగింది. 3 తర్వాత డెమోక్రటిక్ పార్టీకి ఈయన వెళ్ళడం అనేది జరిగిందన్నమాట. 2001 నుంచి 8 వరకు ఆయన డెమోక్రటిక్గా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన జాన్ మెకైన్ను అధ్యక్షత అభ్యర్థిగా అంటే బలపరుస్తూ ఈయన రిపబ్లిక్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగిందన్నమాట. అలాగే మన ట్రంప్ ఉన్నాడు కదా, అవును, అధ్యక్షుడు. ఆ అధ్యక్ష పదవి కోసం చాలా మార్లు ఆయన ప్రయత్నించడం జరిగింది. ప్రయత్నిస్తూ ఆయన యొక్క దృష్టి న్యూయార్క్ ఉంది కదా, ఆ న్యూయార్క్ లోని గవర్నర్ స్థానంపై కూడా పడడం జరిగింది అన్నమాట. ఆయనకు 2015 జూన్ 16 నాడు అధ్యక్ష బాధ్యతలు ఆ పార్టీ యొక్క రిపబ్లిక్ పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పగించడం జరిగింది. అవును, అంటే ఇతను రిపబ్లిక్ పార్టీకి ఎన్నో సహాయాలు చేసి ఆఖరికి రిపబ్లిక్ పార్టీ అనేది పై స్థాయిలో ఉండడం అనేది జరిగింది అన్నమాట. అలాగే 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగినటువంటి పోటీలో అయినా హిల్లరీ పైన అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అత్యధిక మెజారిటీ అంటే 1,237 ఓట్లతో ఈయన గెలవడం అనేది జరిగింది అన్నమాట. అలాగే ఏదైతే కార్యక్రమం ఉంది కదా, ఈ కార్యక్రమం ద్వారా మన భారతదేశానికి మంచి రక్షణ వ్యవస్థలో ఆయన మంచి స్థానాన్ని కూడా అంటే ఇవ్వడం జరిగింది అన్నమాట. హెలికాప్టర్ల యొక్క ఒప్పందం మరియు రక్షణ వ్యవస్థ యొక్క ఒప్పందం కూడా, మంచి వ్యాపార ఒప్పందాలు కూడా ఈ యొక్క కార్యక్రమంతో భారత్ కు కలిసి వచ్చాయని చెప్పొచ్చు. ఆయన రాకతో మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించారన్నమాట. ఇక ఇలా మోదీ మనకి అతిథి దేవోభవ అనేసి అన్ని సత్కారాలు అనేవి ట్రంప్ కి చేయడం అనేది జరిగింది. ఇక ట్రంప్ ముచ్చట్లతే గిట్లున్నాయి. ఇక మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక మళ్ళీ ఒక ముచ్చటతో ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.